నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్నాం. అల్పాహార వితరణ కార్యక్రమానికి దాతలు మంచి మనసుతో మానవత్వంతో స్పందించి చేయూత అందించాలని ప్రోగ్రామ్ కన్వీనర్ లైన్ మాషిట్రి డైమండ్ శ్రీనివాస్ కోరారు. స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వంకాయల రామారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పూర్ణచంద్రరావు మాధవి దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమంలో మిగతా లైన్ సభ్యులతో కలిసి అలా మాట్లాడారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 300 మందికి పైగా అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. తాము మొదటగా 100 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే 365 రోజులు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుట్టినరోజు పెళ్లి రోజు తదితర వేడుకలు జరుపుకునే వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల నుండి రోగులతో ఆసుపత్రికి వచ్చి బస్సులతో పడిగాపులు కాస్తున్న వారి కడుపు నింపటం అదృష్టంగా భావించాలన్నారు. కాగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమానికి స్పందించి బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బిఎం నాయుడు అల్పాహార వితరణ కోసం 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ల అటెండర్లందరికీ టిఫిన్ ఇచ్చే కార్యక్రమానికి వచ్చిన మా లైన్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత 3 రోజుల నుంచి దాదాపుగా రోజు 300 మందికి లైన్స్ ద్వారా టిఫిన్ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గురించి విజయనగర లోకల్ ఛానల్స్లో వచ్చిన సందర్భంలో మరి మా శక్తి శ్రీనివాస గారు డైమండ్ శ్రీ గారు దీనికి చైర్మన్గా కన్వీనర్గా ఉన్నారు. వాళ్ళ యొక్క బహుమతి తన సేవా కార్యక్రమానికి మోటివేట్ అయ్యి వాళ్ళ నాన్నగారైనటువంటి వంకాయల రామారావు గారి యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ కుమారుడు పూర్ణచంద్రరావు గారు మాధవి దంపతులు వాళ్ళ యొక్క తండ్రికి స్ఫూర్తిగా తీసుకొని ఈ అన్నదానాలలో అన్నదానం గోపురం అనే కార్యక్రమంలో భాగంగా మరి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా కన్వీనర్ ఆసక్తి శ్రీనివాస దంపతులకు మరియు వాళ్ళను ప్రోత్సహించినటువంటి ఈ ఉత్సవాన్ని అనిపించుకుని వచ్చిన పూర్ణచంద్రరావు మాధవి దంపతులకు కూడా లైన్స్ ప్రక్షాన మిర్యాల కూడా పౌరుల పక్షాన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి మా తల్లులందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడో అక్కడే నిలబడి ఉండండి నాన్న. మా వాళ్ళు పిల్లలు జీవో సభ్యులందరూ మీకు తీసుకొచ్చి శ్రీనివాస్ గారు ప్రార్థన మొత్తం చదువుతారు తగిన తర్వాతనే మీరు దూరంలో పెట్టుకోవాలి ఇక్కడికి వెళ్ళి కళ్ళందరికి వెళ్ళారు. మన అద్వితీయమైన కారణం చెప్పారు మన మా లైన్ ఎండిఎఫ్ రీజియన్ చైర్మన్ డైమండ్ శ్రీనివాస్ గారు మాసిటి శ్రీనివాస్ గారు వారు చేపట్టిన 3 రోజులు అద్భుతంగా అద్వితీయంగా అందీరా జరిగింది అల్పాహారం. అదే విధంగా ఇది ఈ రోజు 4వ రోజు వారి బావమరిది గారైన పూర్ణచంద్రరావు గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం వంకాయల రామారావు గారి జ్ఞాపకార్థము వారు ఈరోజు అల్పాహారము దాతగా ముందుకొచ్చారు. ఈ విధంగా వారి నాన్నగారి జ్ఞాపకార్థం ముట్టుకొచ్చినట్లే ఇంకా మిగతా ఎవరైనా సరే ఈ విధంగా ముందుకు రావాలని ఈరోజు ఈ అల్పాహారం కాస్త వారి అక్కగారి చేతుల మీదుగా పంపిణీ చేయమని చెప్పేసి మేడం గీతా మేడం మాసటి శ్రీనివాస్ గారి సత్యమని గీతా మేడం గారిని పంపించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ జరుగుతుంది. విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు దీన్ని ఆదర్శంగా తీసుకోండి. వారి పెద్దవారు ఎవరెవరైతున్నారో వారి జ్ఞాపకార్థం తదిన రోజు మీ పుట్టినరోజులు మీ యొక్క మ్యారేజ్ నేను మీ మనవాళ్ళ పుట్టినరోజు మనవాళ్ళ పుట్టినరోజు ఉన్నానంటే నన్ను ముప్పపాటి తీసుకెళ్లి లైన్స్ క్లబ్ వచ్చేదారు. ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు రావడానికి ముందు బాగానే పడతానే వెంటనే 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేసి మనకు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందని కోరుచున్నారు. 4 రోజులు ఈ కార్యక్రమానికి కానీ ఇప్పుడు చెప్తే అప్పుడు 4 రోజులు కంటిన్యూగా 4 రోజులు కూడా
దాతలు ఎవరి శక్తి కొన్ని వాళ్ళు ప్రతిరోజు 3000 3000 ఇచ్చిన వాళ్ళు ఒక రోజు 10000 ఇచ్చిన వాళ్ళు 3 రోజులు ఆ రకంగా మా లైన్ నెంబర్లు కానీ బయట వాళ్ళు కూడా రావచ్చు లైన్ నెంబరే రావాలని అవసరం లేదు బయట ఉన్నవారు కూడా ఏదైతే ఎంకరేజ్మెంట్ బయట వాళ్ళ కోసమే స్వామి మా వాళ్ళకి ఎట్లా తెలుసు బయట వాళ్ళు వచ్చిన వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీద కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు మీద 3000 రూపాయలు ఇచ్చి ఒక రోజు ఇక్కడ పెట్టబడతాదని కూడా సభాముఖం తెలియపరచుకున్నాను స్వామి. అలాగే నేను స్వామి ఇప్పుడు ఇది సుమారు 3 నెలలు మేము కంటిన్యూ చేయాలా దాతలు ముందుకు వస్తే సంవత్సరం కూడా చేయడానికి మా రెసిడెంట్ చైర్మన్ మాసిప్ శ్రీనివాస్ గారు వారి శాయ శక్తులుగా కష్టపడతానని కూడా సభాముఖం తెలియపరచుకుంటూ నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధానంగా మా ఆసి డైమండ్ శ్రీనివాస్ గారు సహృదయంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక సామాజిక స్పృహతో మానవత్వంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమం కొనసాగాలని దానికి ఇలా మా లైన్స్ మిత్రులందరూ ఈ స్వాములు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. ఇది దైవ బలంతో నడుస్తుందేమో అనిపిస్తుంది. మీరందరూ కూడా ఇది ప్రత్యేకంగా మీకోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మనం ఊరుగల్లో నుంచి వస్తున్నాము, మనకి అక్కడ సమయానికి ఇక్కడ ఆహారం దొరకదు, ఎంతో దూరం పోవాలి కాబట్టి మీకు మంచి వేడి ఆహారం అందజేసి మా క్లబ్ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా ప్రజలలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలకు అవసరమైనప్పుడు అండగా ఉంటాము అని చెప్పడానికి ఈ కార్యక్రమము మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఈ లైన్స్ క్లబ్ ఇక్కడ ఒకటి ఉంది. అంతేకాక పేదవాళ్లకు కంటి ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా ఈ లైన్స్ క్లబ్ చేస్తూ మా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇందాక చెప్పిన అందరు ఆడే ఉండండి. తర్వాత నిర్మాణాలు జరుపుకుంటారు.